హలో వన్ ఈ వీడియోలో నేను షెల్ స్క్రిప్ట్ ని బిగిన్ చేయబోతున్నా అండి సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ తో నాకు కొంచెం బూస్ట్అప్ అవుతుంది లైక్ ఇఫ్ యూ లైక్ ద వే ఆఫ్ మై టీచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ టు హూ నీడ్స్ దిస్ కోర్స్ థ్యాంక్ యూ అండి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెల్ స్క్రిప్ట్ అసలు సెల్ స్క్రిప్ట్ ఎందుకండి అసలు సెల్ స్క్రిప్ట్ ని మనం ఎందుకు వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అసలు ఎందుకు నేర్చుకోవాలి ఇదంతా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది షెల్ స్క్రిప్ట్ అనేది డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు డెఫినెట్ గా కంప్లీట్ గా అవేర్ ఉండాలండి షెల్ స్క్రిప్ట్ పైన ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పర్ట్ డెఫినెట్లీ గుడ్ లైన్ ఎక్స్ అండి మనకు షెల్ స్క్రిప్ట్ అనేది ఎంత బాగా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతామో ఆటోమేషన్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది సో వై షుడ్ వి లెర్న్ ది షెల్ స్క్రిప్ట్ అంటే సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ డే టు డే యాక్టివిటీస్ అండ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ సర్వర్స్ అండ్ అప్లికేషన్ అండ్ రిపిటేటివ్ టాస్క్ సో ఈ మూడింటిని చేయడం కోసం మనం షెల్ స్క్రిప్ట్ ని బాగా వాడతామండి షెల్ స్క్రిప్ట్లో మనం ఎక్స్పర్ట్ కావాలంటే యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ లైనక్స్ కమాండ్స్ లైనెక్స్ పైన మంచి గ్రిప్ ఉంటే మాత్రమే షెల్ స్క్రిప్ట్ ని మనం థరోలుగా మనం వాడగలుగుతాం అండి సో దిస్ ఈస్ వై షుడ్ వి లేన్ అన్నదానికి మనకు ఇదండి వాట్ ఈస్ అ షెల్ ఈ షెల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీ టు గో విత్ లైక్ లైనెక్స్ ఆర్కిటెక్చర్ సో ఇనిషియల్ కాంపోనెంట్ హార్డ్వేర్ అండ్ కెర్నల్ అండ్ దిస్ వన్ ఈజ్ షెల్ అండ్ అప్లికేషన్ యూజర్ ఇక్కడ ఏంటంటే యూజర్ ఎవరైతే ఉన్నారో వాడు ఇచ్చిన కమాండ్ యూజర్ అనే వాడు ఏం చేస్తాడో ఒక కమాండ్ ఇస్తాడు ఈ కమాండ్ అనేది ఇక్కడికి వెళ్తుందండి షెల్కి వెళ్తుందండి డైరెక్ట్ ఇట్ నాట్ రీచ్ టు హార్డ్వేర్ హార్డ్వేర్ డైరెక్ట్ గా వెళ్ళడానికి పాసిబిలిటీ జరగదు సో ఇక్కడ షెల్ ఏం చేస్తుంది ఏదైతే మీరు కమాండ్ వేస్తారో అది కమాండ్ అనేది కరెక్ట్ గా ఉంటుందా రాంగ్ గా ఉంటుందా అని చెక్ చేసుకుని ఇఫ్ ఇన్ కేస్ అది కరెక్ట్ అయితే ఆ కమాండ్ అనేది కరెక్ట్ అయితే అప్పుడు ఆ కమాండ్ ని కన్వర్ట్ చేస్తుంది అండి బైట్స్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది ఈ వచ్చిన బైట్స్ ని ద ట్రాన్స్ఫర్ టు ఫార్వర్డ్ టు కెర్నల్ ఈ కెర్నల్ ఏం చేస్తుంది హార్డ్వేర్ కి ఫార్వర్డ్ వేస్తుంది హార్డ్వేర్ అనేది రెస్పాండ్ అవుతుంది ఓవరాల్ గా రిపోర్ట్ వచ్చేసి యూజర్ కూడా అబ్జర్వ్ చేస్తారు క్లియర్ అండి కమాండ్ యూజర్ ఇస్తాడు షెల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ప్యారల్ గా ఏం చేస్తుంది అది చెక్ చేస్తుంది కరెక్ట్ కమాండా వాలిడ్ కమాండా అండ్ ఇన్వాలిడ్ కమాండ్ అని చెక్ చేసి వాలిడ్ కమాండ్ అయితే ఇట్ కన్వర్ట్స్ ఎలా దేని కన్వర్ట్ చేస్తుందండి బైట్స్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది ఎందుకని బైట్స్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది ఓన్లీ రీజన్ ఏంటంటే కెర్నల్ షుడ్ అండర్స్టూడ్ బైట్స్ అండి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం అవుతాయి సో ఆ కన్వర్ట్ అయిన డాటాని కెర్నల్ కి ఫార్వర్డ్ చేస్తే అండ్ కెర్నల్ అనేది హార్డ్వేర్ కి ఫార్వర్డ్ చేస్తుంది హార్డ్వేర్ లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవుతుందండి ఆ వచ్చిన రిపోర్ట్ ఏదైతుందో అది యూజర్ కి వెళ్తుంది సో దిస్ ఈజ్ నథింగ్ బట్ షెల్ సో మనం ఇంకా ఇంకా సింపుల్ గా మనం చెప్పాలనుకుంటే షెల్ ఈస్ ఎ యూజర్ ఇంటర్ఫేస్ దట్ అలోస్ యూజర్ టు ఇంటరాక్ట్ విత్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ త్రూ కమాండ్ సింపుల్ ఒక యూజర్ అనేవాడు హార్డ్వేర్ ని కమ్యూనికేట్ కావాలంటే షెల్ అనేది చాలా ఇంపార్టెంట్ షెల్ ద్వారా మాత్రమే వాడు కమ్యూనికేట్ కాగలుగుతాడు షెల్ ప్రొవైడ్స్ ఏ సీఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లైన్ అండ్ ఏం చేస్తాం మనం ఒక కమాండ్ ని ఫార్వర్డ్ చేస్తాం అవునా వి టైప్ వన్ కమాండ్ టు పర్ఫార్మ్ వేరియస్ టాస్క్ ఏదైనా కావచ్చు అండి సపోజ్ వన్ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ తెలుసుకోవాలనుకున్నాం ఒక లైనక్స్ కమాండ్ అండి సో అది ఎక్కడ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను ఒక సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో ప్లేస్ చేస్తాం ఈ కమాండ్ అనేది మీనింగ్ గా ఉందా లేదా చెక్ చేసుకుని సెల్ అనేది కంపేర్ చేసుకొని దాన్ని హార్డ్వేర్ అనేది రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది దీస్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ దెమ్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్ టు ది యూజర్ సో ఏదైతే మనం అదే ఉంటుంది సో దిస్ ఈస్ కాంపోనెంట్ ఇన్ లైనక్స్ లైనక్స్ ఆపరేట్ సిస్టమ్ కెర్నల్ ఏం చేస్తుంది అండి ఇట్ యాక్సెప్ట్ ద కమాండ్ ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తుంది షెల్ ఇచ్చిన కమాండ్ ని యాక్సెప్ట్ చేసుకుని అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్ తో రియాక్ట్ అవుతుంది ఈ హార్డ్వేర్ కాంపోనెంట్ కి ఏమేమి చేస్తుందండి అండి మెమొరీ చేస్తుంది కెర్నల్ అనేది మెమోరీ అలకేట్ క్రియేట్ చేస్తుంది ఎందుకు నువ్వు ఇచ్చిన కమాండ్ మెమరీ రిలవెంట్ ఉంటే దానికి మెమరీ కావాలి కదా ఆ మెమరీని అలకేట్ చేస్తుంది ఎట్ ఏ టైం ఈ హార్డ్వేర్ కి పర్ఫార్మెన్స్ చేయాలిగా అండి ఒక ప్రాసెసర్ ని కూడా అలొకేట్ చేస్తుంది అలొకేట్ చేసి అది రియాక్ట్ అయ్యేలాగా చేస్తుంది కెర్నల్ పని షెల్ కమాండ్ తీసుకుంటుంది కెర్నల్ కి పాస్ చేస్తుంది కెర్నల్ షెల్ నుంచి కమాండ్ తీసుకొని హార్డ్వేర్ కి ఫార్వర్డ్ చేస్తుంది ఇట్స్ వెరీ సింపుల్ అండి టైప్స్ ఆఫ్ షెల్స్ అసలు షెల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి షెల్ అనేది లైన్ఎక్స్ ఆపరేషన్ చేయడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి చాలా ఫ్లేవర్స్లో చాలా రకాలుగా ఉన్నాయండి బట్ వీ ట్ వాట్ లెర్ దిస్ ఆల్ ది టైప్స్ మనకు అవన్నీ టైప్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ జనరల్ గా వీ షుడ్ ఫాలో ద బ్యాష్ షెల్ బ్యాష్ షెల్ అంటే చాలా ఎక్కువ ఫాలో అవుతాము ఇనిషియల్ గా మనకున్న షెల్ ఏంటంటే ద బార్ని షెల్ అండి ఇనిషియల్ గా బార్న్ షెల్ ఉందండి దీన్నే మనం షెల్ అని కూడా అంటామండి సో ఇది ఫస్ట్ షెల్ అవుతుందండి డిఫాల్ట్ గా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం దీన్ని డెవలప్ చేశారండి లైక్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత మనకు బ్యాష్ వచ్చిందండి బ్యాష్ షెల్ సో మనకు బ్యాష్ అనగానే ఏం లేదండి ద బోన్ అగైన్ షెల్ అండి జస్ట్ వెరీ సింపుల్ అడ్వాన్స్ ఆఫ్ షెల్ అండి ఇది అడ్వాన్స్ వర్షన్ అండి అండ్ ఇది డిఫాల్ట్ గా ఆల్మోస్ట్ అన్ని లైనక్స్ ఫ్లేవర్స్ లో ఉంటుందండి లైనెక్స్ ఫ్లేవర్స్ లో ఇది అవైలబుల్ గా ఉంటుంది సో వి షుడ్ ఫాలో దిస్ బ్యాష్ షెల్ యాక్చువల్ గా షెల్ అనేది ఇనిషియల్ గా స్టార్ట్ చేశారు అండ్ షెల్ అనేది షెల్ ని అప్డేట్ చేస్తే వచ్చింది అండి అండ్ షెల్ ఉంది షెల్ వచ్చేసరికి ఐబిఎం వాళ్ళు దీన్ని డెవలప్ చేశారండి అండి ఐబిఎం ఏ నైన్ ఓఎస్ కోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది అండ్ డిఫరెంట్ లైక్ సి షెల్ టి అండ్ జీ షెల్ సో ఇలా చాలా రకాలుగా షెల్స్ ఉన్నాయండి బట్ బ్యాష్ షెల్ ని మాత్రమే మనం ప్రిపేర్ అవుతాము సో ఇక్కడ ఒక డౌట్ అండి నాకు అసలు షెల్ స్క్రిప్ట్ అనేది ఎందుకోసం వాడతామండి అండి జనరల్ గా మనకు ఆల్రెడీ సిఎల్ఐ ఉందండి మనకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఆల్రెడీ ఉందండి సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో మనం ఏదైతే కమాండ్ ఎంట్రీ చేస్తామో అది వర్క్ అవుతుంది ఇట్ అనేది అది ఎగ్జిక్యూట్ చేస్తుందండి సో ఈవెన్ అది ఎగ్జిక్యూట్ చేసినప్పటికి కూడా మనకు ఎందుకు షెల్ స్క్రిప్ట్ వెళ్లాల్సి వస్తుంది సో దానికి ఏంటి అంటే సపోజ్ స్మాల్ తీరియా అండి త్రూ ది సిఎల్ఐ వి ఫార్వర్డ్ అంటే ఎనీ మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తామండి వన్ ఆర్ టూ సో నాట్ ఓన్లీ టూ వీ వీ కెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైప్ చాలా కమాండ్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చండి పెద్ద విషయం కాదు బట్ ప్రాబ్లం ఏమొస్తుంది వైల్ రెస్పాండింగ్ సిఎల్ఐ క్రియేట్స్ లైక్ కన్ఫ్యూజన్ చాలా కన్ఫ్యూజన్ అనేది డెఫినెట్ గా వస్తుందండి కన్ఫ్యూజన్ అనేది చాలా క్రియేట్ చేస్తుంది అది అదే ఈ ఈ కమాండ్స్ అన్ని సపోజ్ టెన్ కమాండ్స్ ఉన్నాయండి దిస్ టెన్ కమాండ్స్ ప్లేస్ ఇన్ వన్ పర్టికులర్ ఫైల్ ఒక పర్టికులర్ ఫైల్ లో ఈ టెన్ కమాండ్స్ ని మనం ప్లేస్ చేస్తే అండ్ ఈ టెన్ కమాండ్స్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనుకుందాం లేదా వన్ బై వన్ లేదా లైన్ బై లైన్ అనుకుందాం వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అండ్ క్లీన్ గా ఉన్నాయండి దెన్ ఇట్ ఇస్ వెరీ హ్యాపీ మనకు పది ఏమైతే పది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో అది పది ఒకటే దగ్గర పెడుతున్నాం అండ్ రన్ చేయమంటే రన్ చేస్తుంది అండ్ రిపోర్ట్ కూడా ప్రాపర్గా ఇస్తుంది ఇక్కడ ఏదైతే ఎట్ ఏ టైం టెన్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఒకటే లైన్లో రాయడం వల్ల చాలా డిఫికల్ట్గా అవుతుంది అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది అదే మనం ఒక సెల్ స్క్రిప్ట్లో ఒక ఫైల్లో ఒక టెక్స్ట్ ఫైల్లో డాట్ అని సేవ్ చేసుకొని ఆ ఫైల్లో పెట్టినట్టయితే మనకు క్లియర్గా రిపోర్ట్ వస్తుంది అండ్ ఈ ఫైల్ని మనం ఏం చేస్తాం రిపిటేటివ్గా వాడతాం ఎన్ని టైమ్స్ అయినా వాడచ్చు సో వాట్ వి షుడ్ ఫాలో షెల్ సిఎల్ఐ ఉన్నప్పటికీ షెల్ ఎందుకు వాడతామంటే ఒకటే రీజన్ దానికి స్పెషల్ ఏం లేదండి ఎట్ ఎ టైమ్ చాలా కమాంట్స్ని మనం రన్ చేయడానికి పాసిబుల్ డౌత్ మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ సిఎల్ఐ అండ్ షెల్ యాక్చువల్గా ఈ వీడియోలో మెయిన్ వచ్చేసి ఇదేనండి వై డెవాప్స్ ఇంజనీర్ షుడ్ లెర్న్ దిస్ షెల్ స్క్రిప్ట్ సో డెవాప్స్ ఇంజనీర్ అయిన వాళ్ళు రోజు డిఫరెంట్ వర్క్స్ చేస్తారండి కంపల్సరీగా సెల్ స్క్రిప్ట్ ని యూటిలైజ్ చేస్తారే ఉంటారు సో ఈ డెవాప్స్ ఇంజనీర్ డిఫరెంట్ టైప్స్ టాస్క్ ని రిపిటేటివ్ గా చేయడం అండ్ ఆటోమేటెడ్ చేసుకోవడానికి అండ్ సమ్ సిచ్యువేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకుందాం డిబి ఫెయిల్ అయింది అనుకుందాం అప్లికేషన్ ఫెయిల్ అయిన అనుకుందాం సెల్ స్క్రిప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండి సిస్టమ్ ఫెయిల్యూర్ టైమ్ లో సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది నెక్స్ట్ డిబి ఫెయిల్యూర్ అయింది అండ్ అప్లికేషన్ సర్వర్ స్లో గా ఉంది ఏదైనా రీజన్ అయింది నీకు లాగ్ కావాలి లేదా కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవాలి సో ఒక సిస్టంలో లో సపోజ్ అండి యూ హ్యావ్ ఓన్లీ వన్ సర్వర్ వన్ సర్వర్ ఉంటే నీకు ఏం ప్రాబ్లం లేదండి ఇక్కడ బట్ ఒక డెవలప్స్ ఇంజనీర్ ఏం చేయాలండి మెజారిటీ చాలా సర్వర్స్ని వాడు యూటిలైజ్ చేసుకుంటాడు అవునా ఒక ఒక్క అప్లికేషన్ ఒక వెబ్సైట్ అనేది ఒక ఫార్టీ సర్వర్స్లో ఉంది అనుకుందామండి వాడు మెయింటైన్ చేస్తున్నాడు అనుకుందాం రీజన్ ఏదనుకోండి ఓవరాల్గా అప్లికేషన్ సర్వర్స్ అనుకోండి టెస్టింగ్ సర్వర్స్ అనుకోండి సో ప్రొడక్షన్ నాన్ ప్రొడక్షన్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో చాలా సర్వర్స్ ఉన్నాయనుకుందాం ఓవరాల్గా ఫార్టీ ప్లస్ ఫార్టీ ఉన్నాయనుకుందామండి సర్వర్స్ సో ఈ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఈ ఈ సంబంధించిన ఫెయిల్యూర్స్ కావచ్చు లాగ్ కావచ్చు కాన్ఫిగరేషన్ కావచ్చు మానిటరింగ్ కావచ్చు ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్ అవుతాయి అవునా సో ఈ డే టు డే యాక్టివిటీస్ని ఫార్టీ సర్వర్స్ ఎలా చెక్ చేస్తారండి సింపుల్గా ఒకటి అన్నామండి ఒక్క సర్వర్ని ఇవన్నీ కమెంట్స్ చూడడానికి అతనికి పట్టే టైం ఫార్టీ ఇంటూ టూ అండి టూ మినిట్స్ అండి అంటే ఎయిటీ మినిట్స్ అటు పడుతుంది ఇంకో ఫార్టీ ఉన్నాయి కాబట్టి ఇంకో ఎయిటీ మినిట్స్ అంటే వన్ సిక్స్టీ మినిట్స్ ఈయన కేవలం ఏం చేస్తారండి సర్వర్ని చెక్ చేసుకోవడానికి అయ్యే టైమేనండి కేవలం అరౌండ్ వన్ సిక్స్టీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ అప్రాక్సిమేట్గా త్రీ అవర్స్ పోతాయి ఇంకా త్రీ అవర్స్ ఈయన ఏం చేయాలండి ఏదైనా ఒక్క సిస్టంలో సపోజ్ అండి సెకండ్ సిస్టంలో ప్రాబ్లం వచ్చింది అవునా ట్రబుల్ షూట్ చేయాలి ఇంకెంత టైం పడుతుంది ప్రాపర్గా ఉంటే టూ మినిట్స్ అనుకుందాం ఒక్క సర్వర్లో ఇష్యూ వచ్చినా కూడా ఈ వన్ సిక్స్టీ మినిట్స్ కాస్త నెంబర్ ఆఫ్ మినిట్స్గా వెళ్ళిపోతుంది అండ్ ఇది డైలీ చేయాల్సిన వర్క్ సో దీన్ని అతను చేయాల్సిన వర్క్ మొత్తాన్ని ఒక షెల్ స్క్రిప్ట్ రాస్తాడండి షెల్ స్క్రిప్ట్ రాస్తాడు ఎట్ ఏ టైమ్ ఎయిటీ ఎయిటీన్ సర్ ఎయిటీ సర్వర్స్కి సెల్ని అప్లికబుల్ చేస్తాడు అండ్ అదే టూ మినిట్స్లో ఎర్రర్ ఉంటే పోటీ వస్తుందండి సింపుల్ మీకు అర్థమైందండి సో ఒక డవా ఆప్షన్యర్ ఒక సర్వర్ ని తను చెక్ చేసుకోవాలనుకుంటే టూ మినిట్స్ పట్టింది ఐటీ సర్వర్ ని చెక్ చేయాలంటే వన్ సిక్స్టీ మినిట్స్ పడుతుంది అవునా సో అదే మనం షెల్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తే టూ మినిట్స్ ఆఫ్ టైంలో ఎర్రర్ రిపోర్ట్ మొత్తం వస్తుంది అంటే కంప్లీట్ గా వన్ సిక్స్టీ నాట్ ఓన్లీ వన్ సిక్స్టీ సర్వర్స్ మెజారిటీ ఎన్ని ఉంటే అని సర్వర్ సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి అంటే ఏమైంది ఇక్కడ ఒక్క షెల్ ఆటోమేషన్ వల్ల టైం అనేది చాలా సేవ్ అయింది డైలీ టాస్క్ డైలీ ఈజియస్ట్ వర్క్ గా కన్వర్ట్ అయిపోతుంది సో ఇక్కడ అసలు డెవాప్స్ ఇంజనీర్ ఎన్ని పనులు చేస్తాడు సో ఇక్కడ కొన్ని చెప్పానండి అసలు జనరల్గా అసలు డెవాప్స్ ఇంజనీర్ ఏ వర్క్ చేస్తాడు సో ఇక్కడ కొన్ని లిస్ట్ అవుట్ ఇచ్చానండి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చేస్తారు లాగ్ మేనేజ్మెంట్ బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ సెక్యూరిటీ కంప్లయన్స్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేటింగ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అండ్ సిఐసిడి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ మానిటరింగ్ అలర్ట్స్ అండ్ టాస్క్ ఆటోమేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ సో నాట్ ఓన్లీ దీస్ అండి ఇంకా చాలా ఉంటాయి బట్ నేను మాత్రం కొన్ని మాత్రం పెట్టాను బట్ దీస్ ఎవ్రీ బడీ కెన్ డూ దిస్ ఖచ్చితంగా చేయాల్సిందే దాప్స్ ఇంజనీర్ షుడ్ డూ దిస్ ఇంకా ట్రబుల్ షూటింగ్ వచ్చిందంటే ఇవన్నీ అతను ఫాలో కావాల్సిందేనండి ఎవ్రీ టైం ఒక యూజర్ని క్రియేట్ చేస్తాడు పాస్వర్డ్ అప్లై పాస్వర్డ్ పాలసీస్ ఫాలో కావాలి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం ఫోకస్ పెడతామండి ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ పీపీఓ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ సో పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ మెమొరీ స్పీడప్ చేయడం కోసం ఫ్రీ డిస్క్ ఫ్రీ డిస్క్ స్పేస్ చేయాలండి మనకేం కావాలి ఫ్రీ డిస్క్ స్పేస్ సో ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు నేను ఫ్రీ డిస్క్ స్పేస్ సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి సో మనకు టెంపరీ ఫైల్స్ ఉంటాయి లేదు అన్యూజ్డ్ ఫైల్స్ ఉండొచ్చు అండ్ చాలా పెద్దగా లార్జ్ సైజులో ఉంటాయండి లార్జ్ సైజులో ఉన్న ఫైల్స్ ఉంటాయండి సో ఈ ఈ లార్జ్ ఫైల్స్ అన్నిటిని లార్జ్ అన్యూజ్డ్ ఫైల్స్ సో సమ్ సిచ్యువేషన్ మా వాళ్ళ డెవలపర్స్ కానీ ఎవరైనా కానీ టెంపరీగా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తారండి టెంపరీ ఫైల్స్ క్రియేట్ చేస్తారండి అంటే దే దే ఆర్ నాట్ యూజ్ దిస్ వాళ్ళు ఏం యూజ్ చేయరండి బట్ ఈ ఫైల్స్ అనేవి డే బై డే డే బై డే ఇంక్రీజ్ అయిన కొద్దీ ఫైల్ సైజ్ అనేది చాలా యూజ్గా అవుతుంది సో ఈ ఫైల్ సైజ్ పెరగడంతో ఇట్స్ అ బర్డన్ టు సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ర్యామ్ పైన హార్డ్ డిస్క్ పైన ఇది బర్డన్గా అవ్వచ్చు ఈ బర్డన్గా అయినప్పుడు ఏమవుతుందండి అప్లికేషన్ అనేది స్లోగా రన్ అవుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉందండి ఇక్కడ మీ మొబైల్లో స్టోరేజ్ అనేది ఫిల్ అయితే ఏమవుతుందండి మొబైల్ అనేది స్లోగా అవుతుంది ఎట్ ఏ టైం చాలా అన్యూజ్డ్ ఫైల్స్ ఉన్నాయి యూజ్డ్ ఫైల్స్ కాదండి అన్యూజ్డ్ ఫైల్స్ ఉన్నాయండి టెంపరీ ఫైల్స్ ఉన్నాయి వన్ టైమ్ యూజ్ చేసే ఫైల్స్ ఉన్నాయి సో వీ డోంట్ వాంట్ దాట్ సో అప్పుడు ఏం చేయాలండి ఈ అన్యూజ్డ్ ఫైల్స్ని టెంపరరీ టెంపరీ ఫైల్స్ని డెఫినెట్గా మనం ఏం చేయాలి డిఫరెంట్ లొకేషన్లో సేవ్ చేయాలి నాట్ వీఆర్ నాట్ టెర్మినేటింగ్ వీఆర్ నాట్ రిమూవింగ్ సో ఒక వేరే లొకేషన్ వేరే హార్డ్ డిస్క్లో ఫార్వర్డ్ చేసుకోవాలి అప్పుడు ఈ ఫైల్ సైజ్ అనేది తగ్గినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందండి మనకు నెట్వర్క్ అనేది కంటిన్యూటీ ఉందా లేదా సో ఈ నెట్వర్క్ అనేది కంటిన్యూటీ అనేది ఎక్కడ తెలుస్తారని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒకసారి మనకు ఐపీ ఫోర్ టీసీపీ లైవ్ ఉందా లేదా సో ఎలా చెక్ చేస్తామండి సిస్టమ్ సిటీఎల్ ఐపీవి ఫోర్ టీసీపీ కీప్ లైవ్ టైమ్ త్రీ హండ్రెడ్ సెకండ్స్ అండి సో ఎవ్రీ త్రీ హండ్రెడ్ సెకండ్స్ ఇట్ విల్ బి చెక్ లైక్ ఐపీవి ఫోర్ అనేది టీసీపీ నెట్వర్క్ అనేది అవైలబుల్గా ఉందా లేదా ఇఫ్ ఇన్ కేస్ ఇట్స్ నాట్ అవైలబుల్ దెన్ ఆఫ్టర్ థర్టీ సెకండ్స్ కి ఇది టైం అవుట్ చేసేలాగా మనం మెన్షన్ చేస్తామండి బట్ డిఫరెంట్ స్క్రిప్ట్ ఉంటాయి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం అండ్ డైలింగ్ అవుతున్న పర్ఫార్మెన్స్లో డీబీ యొక్క డేటాబేస్ యొక్క పర్ఫార్మెన్స్ని మానిటర్ చేయాలండి డీబీ మానిటరింగ్ మ్యాండేటరీగా ఉంటుందండి డీబీ మానిటరింగ్లో ఏం చేస్తాడు క్వెరీ ఎంత స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది క్వెరీ స్పీడ్ ఆప్టిమైజేషన్ ఎట్లా ఉందనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి అండ్ డిస్క్లో నా ఇన్పుట్ అవుట్పుట్ అండ్ మెమొరీ యూసేజ్ ఎలా ఉంది సో వీటిని కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుందండి క్లియర్గా ఫ్రీ స్పేస్ కోసం అన్యూస్డ్ ఫైల్స్ని రిమూవ్ చేయడం అండ్ వాటిని డిఫరెంట్ లొకేషన్లో సేవ్ చేయడం నెట్వర్క్ సంబంధించిన అప్లికేషన్ నెట్వర్క్ అనేది టీసీపీ నెట్వర్క్ అనేది లైవ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం డీబీలో ఉన్న క్వరీ టైం ఎంత తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి అది చెక్ చేసుకోవడం జరుగుతుందండి అప్లికేషన్ పర్ఫార్మెన్స్ సర్వర్లో ఉన్న అప్లికేషన్ సిపి యూసేజ్ ఎంత తీసుకుంది అండ్ మెమరీ కన్జంప్షన్ ఎంత ఉంది రెస్పాన్స్ టైం ఎంత డెఫినెట్గా డాష్ ఇన్ యూ షుడ్ చెక్ అబౌట్ దిస్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అండ్ వన్ మోర్ ఈజ్ లాగ్ మేనేజ్మెంట్ సో జనరల్గా సర్వర్లో జరిగిన ప్రతి యాక్టివిటీకి సంబంధించిన లాగ్ రిపోర్ట్ అనేది సేవ్ అవుతుందండి ఇక్కడ వేర్ లాగ్ అండ్ వేర్ స్లాష్ లాగ్లో ప్రతి యాక్టివిటీ స్టోర్ అవుతుందండి సో యూజర్స్ సంబంధించింది స్టోరేజ్ సంబంధించింది నెట్వర్క్ డివైస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అండ్ యాక్టివిటీ అనేది ఈ లొకేషన్లో స్టోర్ అవుతుంది ఈ లాగ్ డేటా ట్రబుల్ షూట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఈ ఫైల్ ఏవైతే లాక్ ఫైల్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి బట్ సమ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఈ లాక్ ఫైల్స్లో ఉన్నాయి లాక్ ఫైల్స్ అనేవి చాలా లార్జ్గా తయారవుతాయండి చాలా లార్జ్ అవుతాయండి డే బై డే అనేది యాక్టివిటీ పెరుగుతూ వస్తుంది ప్రతి మూమెంట్కి ఒక 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 లైన్ ఆఫ్ ది ఒక ఫైల్ ఉంది అనుకుందామండి ఒక ఫైల్ ఉంది ఈ ఫైల్లో యాక్టివిటీ స్టోర్ అవుతున్నాయి ప్రతిదీ ఒక యూజర్ యాక్టి లాగిన్ అయినా లాగౌట్ అయినా ఫైల్ ఓపెన్ అయి ఓపెన్ చేశాడు ఏ ఫైల్ ఓపెన్ చేశాడు ఎప్పుడు క్లోజ్ చేశాడు ఎవ్రీ యాక్టివిటీ రిపోర్ట్ సంబంధించిన డేటా అనేది పెరుగుతూ వస్తుందండి సమ్ సిచ్యువేషన్ ఒక సెవెన్ డేస్ తర్వాత ఇది చాలా బిగ్గెస్ట్ ఫైల్ అవుతుంది డే బై డే అనేది ఫైల్ అనేది లార్జ్ అవుతుందండి సో దీనికోసం ఇప్పుడు ఏంది మళ్ళీ ఫైల్ సైజ్ పెరిగితే పర్ఫార్మెన్స్ పైన డిస్టర్బెన్స్ అవుతుందండి సో ఈ లార్జ్ సైజును మనం ఏం చేయాలండి టూ యాక్స్పర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఈ ఫైల్ని షిఫ్ట్ చేయాలి డైరెక్ట్గా షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ లాక్ ఫైల్స్ అండి జస్ట్ రిపోర్ట్ ఫైల్స్ వీటిని మనం కంప్రెస్ చేస్తే సరిపోతుంది కంప్రెస్ చేసి వేరే లొకేషన్కి మూవ్ చేయాలి సో దీనికోసం షెడ్ ఫాలో షెల్ స్క్రిప్ట్ లైక్ వన్ కమాండ్ ఇక్కడ రాస్తారండి ఫైండ్ వేర్ ద లొకేషన్ ఈజ్ దిస్ లొకేషన్ అండ్ టైప్ ఈస్ ఫైల్ అండ్ సైజ్ అప్రాక్సిమేట్లీ ఐ షుడ్ గో విత్ లైక్

ఒక సెల్ స్క్రిప్ట్ రాసి ఆటోమేటిక్గా రన్ అయ్యేలా చేస్తే ఏదైతే ఫెయిల్ అవుతుందో మెయిల్ అలర్ట్ పెట్టుకోవచ్చు సో వన్ ఈజ్ బ్యాకప్ బ్యాకప్ అండ్ డిజాస్టర్ సో బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి ఇది సమ్ సిచ్యువేషన్స్ అండి ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ చేస్తారో వాళ్ళు యాక్సిడెంటల్గా డేటా అనేది రిమూవ్ అవ్వచ్చు లేదా హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ అయినా సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్స్ అయినా అండ్ సైబర్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల డేటా అనేది మిస్ కావడం జరుగుతుందండి సైబర్ సెక్యూరిటీస్ వల్ల కూడా డేటా అనేది అటాక్ చేసి మనకు రిమూవ్ అవుతుంది అండి సాఫ్ట్వేర్లో ఎర్రర్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి సో సడన్గా ఒక సర్వర్ ఫెయిల్ అయిందండి సో ఈ సర్వర్ ఫెయిల్ అయిందంటే అంత సింపుల్గా కుదరదండి ఒక అప్లికేషన్ అనుకుందాం అండి ఒక ఫ్లిప్కార్ట్ కానీ దాన్ని ఒక అప్లికేషన్ ఉందనుకుందాం అందులో ఒక యూజర్ డేటా ఉంది సో వాడు ప్రోడక్ట్ కొన్నాడు వాడి డేటా వాడు స్టోరేజ్ వాడు ప్రో డాటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికి అప్లికేషన్ ఓనర్కి సో ఈ యూజర్ డేటాని మిస్ చేసుకోవడానికి ఛాన్స్ వద్దు సో మేబీ ఆయన క్లైమ్ చేసుకోవడానికి ఉంటుంది ఖచ్చితంగా యూజర్ డేటా అనేది ఇంపార్టెంట్ అండ్ అప్లికేషన్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ లాస్ట్ వన్ అవర్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ డాటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది సింపుల్ వర్డ్ సో ఇక్కడ ఇలాంటి ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు సో డాటాబేస్ మొత్తాన్ని సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుందండి అవునా సో ఈ కాకుండా ఇలా కాకుండా ఏం చేసుకుంటారంటే సింపుల్గా సో బ్యాకప్ కాపీని క్రియేట్ చేసుకుంటారండి ఎవ్రీ డే సమ్ కంపెనీస్ లైక్ ఎవ్రీ త్రీ అవర్స్ దే కెన్ మేనేజ్ బ్యాకప్ కాప్ కాపీస్ ఆఫ్ ది అప్లికేషన్ సర్వర్ డెఫినెట్గా మెయింటైన్ చేస్తుందండి సో ఈ ఇలా వచ్చిన బ్యాకప్ కాపీస్ అన్నీ కూడా ఫైల్ గా కన్వర్ట్ చేసి అగైన్ దే కెన్ స్టోర్ లైక్ ఎస్ త్రీ డిఫరెంట్ లో దే కెన్ బి స్టోర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డెవాప్షన్ చేయరే రెస్పాన్స్ తీసుకుంటాడండి సెక్యూరిటీ కంప్లైంట్స్ సెక్యూరిటీ కంప్లైంట్స్ అంటే యూజర్ సపోజ్ అండి యూజర్ క్రియేట్ అవుతారండి యూజర్కి సంబంధించిన పర్మిషన్స్ ఎవరు ఇవ్వాలండి ఇంజనీర్ చేరిస్తాడు సో యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాడు సో పాస్వర్డ్కి కొన్ని పాలసీస్ ఉంటాయి పాస్వర్డ్ పాలసీస్ అంటారండి హూ కెన్ క్రియేట్ డెవాప్షన్ ఇంజనీర్ అండి సో ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలండి త్రీ టైమ్స్ రాంగ్ చేస్తే ఫెయిల్ అవ్వాలి పాస్వర్డ్ ఖచ్చితంగా ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయి ఉండాలి అండ్ ఎవ్రీ నైంటీ డేస్కి పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి సో దీస్ టైప్ ఆఫ్ రూల్స్ పెడతారండి నైంటీ డేస్ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది ఫ్రీక్వెంట్గా అప్డేట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ అండి మనం ఒక జావా అప్లికేషన్ సర్వర్లో ఉంది సో నైంటీ సర్వర్స్లో ఉంది ఇప్పుడు నైంటీ సర్వర్స్లో జావా అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి బట్ జావా ఎక్కడైనా అప్డేట్ అయిందా లేదా ఒరిజినల్ జావాని అని అప్డేట్ చేసాం అన్ని సర్వర్స్లో అప్డేట్ అయిందా కాన్ఫిగరేషన్ అనేది సెట్ అయిందా ఫైల్కి పర్మిషన్స్ ఫైల్ పర్మిషన్స్ ఇస్తారు దేర్ ఇస్ వన్ ఫైల్ ఈస్ దేర్ హూ క్యాన్ ఎగ్జిక్యూట్ దట్ విచ్ యూజర్ దె కెన్ బి ఎగ్జిక్యూట్ హూ క్యాన్ మోడిఫై దిట్ సో రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఎలా ఇస్తాం ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇస్తారు ఈ పర్మిషన్స్ అనేవి కూడా డెవాప్స్ ఇంజనీర్ చెక్ చేస్తాడు పాస్వర్డ్ పాలసీస్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ పర్మిషన్స్ ఎక్కడైనా రీబూట్ రిక్వైర్మెంట్ ఏదైనా సిస్టమ్ వచ్చిందా ఇదివారు చెక్ చేయాలంటే రీబూట్ ద సర్వర్ సో కాన్ఫిగరేషన్ అప్డేట్ అయ్యింది లేదా డిగ్రేడ్ అయింది ఏదైనా ఇష్యూ వచ్చిందండి సో సైజ్ పెద్ద లార్జర్ అయింది అనుకుందాం సో ఇలాంటి సిచ్యువేషన్లో సర్వర్ మేబీ రీబూట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రీబూట్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన రిక్వెస్ట్ అనేది ఎవరు చెక్ చేసుకోవాలి డెవాప్స్ ఇంజనీర్ చెక్ చేసుకోవాలి సో డిఫరెంట్ వర్క్స్ అండి డెవాప్స్ ఇంజనీర్స్ ఒక్కటిగా మనం ఎప్పుడూ అనుకోవద్దు అండ్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడడం మాత్రమే అనుకున్నామని వర్షన్ కూడా చెక్ చేసుకుంటారండి వర్షన్ సో ప్యాకేజ్ వర్షన్స్ ఉంటాయండి అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిందే అండ్ సో డిప్లాయ్మెంట్ సిఐసిఈడికి సంబంధించింది కావచ్చు డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ సెల్ స్క్రిప్ట్ ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి లైక్ ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి బట్ రైట్ నో యూ డోంట్ వాంట్ దిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మానిటరింగ్ అండ్ అలర్ట్స్ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మానిటరింగ్ ఏంటి మరి ఒక సర్వర్ ఉంది దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒక సర్వర్ అయితే ఈజీ అవుతుంది చార్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి మనకు సో ఈ సర్వర్లో ఉన్న అప్లికేషన్ అవైలబిలిటీ ఎలా ఉంది సో ఈ సర్వర్ హెల్త్ ఎలా ఉంది సో వీటన్నిటినీ రియల్ టైంలో చెక్ చేయాలి రియల్ టైంలో అంటే ఒక సర్వర్ అనేది ఒక అప్లికేషన్ని సర్వీస్ ఇస్తున్నప్పుడు ఆ సర్వర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడమే ఈ మానిటరింగ్ టూల్ యొక్క స్పెషాలిటీ అండి సో ఎప్పుడైతే ఒక సర్వర్ సంబంధించిన మెమొరీ యూటిలైజేషన్ పర్ఫార్మెన్స్ అంటే మెమొరీకి సంబంధించింది అయి ఉంటుంది సిపి యూసేజ్ అయి ఉంటుంది డిస్క్ స్పేస్ కావచ్చు నెట్వర్క్ ట్రాఫిక్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఈ సర్వర్ అవైలబిలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడైతే డిస్క్ స్పేస్ కావచ్చు సో నెట్వర్క్ అవైలబిలిటీ లేనప్పుడు కావచ్చు నాట్ అవైలబుల్ కావచ్చు నాట్ ఫౌండ్ కావచ్చు సో ఇలాంటివన్నీ మనం ఏ టైం అయినా రావచ్చు అండి నాట్ ఎనీషియల్ డే బిగినింగ్లో కాదండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఎప్పుడైనా జరగవచ్చు సో ఇలాంటివన్నీ కూడా ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ అలర్ట్ పెట్టుకుంటారండి వై బికాస్ ఎప్పుడు సైజ్ పెరుగుతుంది యూసేజ్ పెరుగుతుంది డిస్క్ ప్లేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ ఎప్పుడవుతుందో హూ క్యాన్ హూ నెవర్ ఎక్స్పెక్ట్స్ రియల్ టైంలో అది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేమండి సో వాట్ కంపల్సరీగా మానిటరింగ్కి సంబంధించిన ఎస్ఎంఎస్ అంటే ఈమెయిల్ అలర్ట్స్ అనేవి జరుగుతాయండి సో ఈమెయిల్ అలర్ట్స్ డైనమికల్ త్రీ షోర్ట్స్ పెట్టుకుంటారండి డైనమికల్ త్రీ షోట్స్ అంటే డిస్క్ స్పేస్ ఉంది డిస్క్ స్పేస్ ఎప్పుడైతే ఎయిటీ పర్సెంట్ క్రాస్ అవుతుందో ఒక అలర్ట్ వెళ్తుందండి ఒక ఈమెయిల్ వెళ్తుందండి సో ఎయిటీ నైంటీ ఫైవ్ అలాగానే ఎస్ఎంఎస్ డైరెక్ట్గా వెళ్తుందండి ఫోన్కి కానీ లేదా డైరెక్ట్ కాల్ కానీ అలా రిజెక్ట్ చేసుకు కనెక్ట్ చేసుకుంటారు నాట్ ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆ టీమ్ లీడ్కి ప్రాజెక్ట్ మేనేజర్కి క్లయింట్కి అందరికీ అలర్ట్ అనేది వెళ్తున్నాడు కెన్ ఇలాంటి అలర్ట్స్ అని వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఇమీడియట్గా అప్లికేషన్ అనేది డౌన్ టైం లేకుండా జాగ్రత్త పడతారు సో ఇది ఇనీషియల్గా ఎవరి రెస్పాన్సిబిలిటీ అవుతుందండి డెవాప్స్ ఇంజనీర్ చేస్తాడు సో ఇక్కడ చాలామంది అంటారండి సో నాకు డాకర్ పర్ఫెక్ట్గా నేను ఇమేజ్ని క్రియేట్ చేస్తాను నేను కూపర్నిటీస్లో ఉన్న అప్లికేషన్స్ని పార్ట్స్ని కావచ్చు పార్ట్స్ మెయింటెనెన్స్ కావచ్చు చాలా క్లియర్గా చేస్తాను ఇంగ్లీష్ నేను పర్ఫామ్ చేస్తాను అండ్ మానిటరింగ్ టూల్స్ నేను పర్ఫామ్ చేస్తానంటే కుదరదండి ఇవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినప్పటికి కూడా ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెవాప్స్ ఇంజనీర్ చేయాల్సినవే ఖచ్చితంగా మనమే యూటిలైజ్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని కమాండ్స్ పెడుతున్నాను నేను సో ఫైల్ బ్యాకప్ సంబంధించిన కమాండ్ అండి కన్ఫ్యూజ్ ఏమీ వద్దండి ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్ అప్ చేస్తాను డెఫినెట్గా ప్రతి ప్రోగ్రామ్ని రియల్ టైమ్గా మ్యాక్సిమమ్ ప్లే చేయడానికి నేను ట్రై చేస్తానండి బట్ రైట్ నా ఇనీషియల్ డేస్లో ఉన్నాం కాబట్టి ఇవి ఏమీ నేను చెప్పట్లేను సో దీస్ ఆర్ ది యూజర్ డిఫరెంట్ వేరియబుల్స్ అండ్ దే రైట్ దే చెక్ లైక్ మైఎస్క్యూఎల్ని చెక్ చేస్తున్నాను అండి బ్యాకప్ మైఎస్క్యూల్ సంబంధించిన సో డిఫరెంట్గా ఉంటాయండి ఆయిల్ రియల్ టైమ్కి దగ్గరగా ఉన్నాయని మీకు చెప్తాను బ్యాకప్ సంబంధించింది డిజాస్టర్ రికవరీ ఆటోమేటెడ్ రికవరీ ప్రాసెస్ డిజాస్టర్ రికవరీ టెస్టింగ్ సో ఇలాంటివన్నీ నేను ఫర్దర్గా మీకు చెప్తాను సో యాక్చువల్గా ఈ వీడియోకి ఇంత టైం నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఒకటే ఒక రీజన్ అండి ఎప్పుడైతే మనం వర్క్ని ఒక టూల్ని నేర్చుకోవాలంటే అసలు ఈ పర్పస్ ఏంది ఆ టూల్ని మనం ఎందుకు నేర్చుకుంటాం వర్క్కి ఎంత సిమిలర్గా ఉంటుంది ఎంత ఎఫర్ట్స్ మనం పెట్టాలి సో రైట్ మనం ఈ ఏవైతే టాస్క్లు చూసామో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే వీటన్నిటినీ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి నాట్ లైక్ సింటాక్స్ నాకు ఒక పది ప్రోగ్రామ్స్ వస్తాయి దీంట్లో ఏదో నేను డే టు యాక్టివిటీస్ సంబంధించిన ఒక ఫోర్ ఫైవ్ కమాండ్స్ నేర్చుకుంటాను సో అవి అవుతాయి అవుతాయంటే ప్లీజ్ అండి మీకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది డెవాప్స్ని త్రీ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తే ఫస్ట్ కేటగిరీలో మనకు లైనక్స్ అండ్ షెల్ గిడ్హబ్ మ్యావెన్ సోనార్ క్యూబ్ గ్రాడెల్ జంకిన్స్ లేక బ్యాంబూ యువర్ అండి ఇవి మనం ఇనిషియల్గా అనుకుంటామండి స్టేజ్ వన్ అనుకుంటామండి ఈ స్టేజ్ వన్లో షెల్ స్క్రిప్ట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి జెన్కిన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది మిగతాని రావాలి షెల్ స్క్రిప్ట్కి చాలా ప్రియారిటీ ఇస్తామండి ప్రోగ్రామింగ్ రిలవెంట్గా ఉంటుందండి షెల్ స్క్రిప్ట్ అనేది సో ఈయన ఫర్దర్ క్లాస్లో చాలా డీప్గా డిస్కస్ చేస్తాను అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే బై బై